హాయ్ ఎవ్రీవన్, నేను మీ షాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో గోకర్కాయ టమాటా కర్రీ. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక 1 స్పూన్ కారం, 2 కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి చిన్నగా కట్ చేసుకున్న గోకర్కాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఫ్రెండ్స్, మన మధ్యతరగతి ప్రయాణం ఛానల్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఏ యూట్యూబ్ ఛానల్నైనా సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆల్ అని పెట్టుకోండి. దానివల్ల మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ నోటిఫికేషన్స్ రెగ్యులర్గా వస్తాయి. గోకర్కాయ ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టే వరకు కలుపుకొని గోకర్కాయ మగ్గే వరకు 1 నిమిషం మూత పెట్టుకుందాం. నిమిషం తర్వాత మూత తెరిచి చూసి ఒకసారి బాగా కలిపి ఇందులో మనం ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకొని గోకర్కాయ మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇక స్టవ్ సిమ్లో పెట్టుకొని 1-5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఐదు నిమిషాల తర్వాత మూత తెరిచి 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీకు గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేను మాత్రం 1 నిమిషం మూత పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే కర్రీ దగ్గరగా ఉంటే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. నిమిషం తర్వాత మూత తెరిచి చూస్తే గోకర్కాయ టమాటా కర్రీ దగ్గర పడింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ గనక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఎ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.